ఓం శాంతి. నమస్తే. మానవ జీవితానికి మూడు విషయాలు చాలా ముఖ్యమైనటువంటివి. వాటిల్లో ఒకటి భోజనము, రెండు వ్యాయామము, మూడు నిద్ర. సో ఫస్ట్ది భోజనము, డైట్. ఎలాంటి భోజనం తీసుకుంటామో అలాగే మన రోజంతా తయారవుతుంది. రెండోది వ్యాయామం కూడా చాలా అవసరము. అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే రోజు వ్యాయామం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా అవసరము. మూడో విషయం ఏంటి, నిద్ర. నిద్ర కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఈ మూడు మానవ జీవితాన్ని హాయిగా ఉండటానికి వీలయ్యే విధంగా చేస్తాయి. ఒకవేళ ఈ మూడు పిల్లర్స్, అంటే ఒక కుర్చీ చూసినట్లయితే ఆ కుర్చీకి మూడు కాళ్ళు ఉన్నాయని అనుకోండి, ఒక కాలు సరిగ్గా లేకపోయినా కానీ కుర్చీ స్థిరంగా ఉండదు కదా. అలా మన జీవితంలో కూడా ఒకవేళ ఈ మూడు కాంపోనెంట్స్, ఏమనుకున్నాము, డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్, ఈ మూడు కాంపోనెంట్స్ ఏది సరిగ్గా లేకపోయినా కానీ శరీరము స్థిరంగా ఉండదు. మీరందరూ కూడా అనుభవం చేసి ఉండొచ్చు, ఒకవేళ పోషకాహారాన్ని తీసుకోలేదనుకోండి అప్పుడు శరీరం మనకి సహకరించదు. అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, లేదో ఇంకేదో తక్కువగా ఉంది, ఇంకేదో తక్కువగా ఉంది, ఆటోమేటిక్గా హెల్త్ అనేటువంటిది బాగుండదు. ఒకవేళ మనం రోజు ఎక్సర్సైజ్ చేయలేదు, అట్లీస్ట్ 5 రోజులన్నా 6 రోజులైనా వారానికి ఎక్సర్సైజ్ చేయలేదని అనుకోండి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది లేదు అని అనుకోండి, అప్పుడు కూడా రోగాల బారిన పడతాము. అలాగే మరి నిద్ర సరిగ్గా లేకపోతే, అంటే క్వాలిటీ స్లీప్ అనేటువంటిది లేకపోతే అప్పుడు కూడా శరీరం రోగాల బారి పడిపోతుంది. కాబట్టి ఈ మూడు అవసరము. ఈ మూడు ఎలా అయితే శారీరక ఆరోగ్యానికి అవసరమో అలా మనస్సు యొక్క ఆరోగ్యాని కోసం కూడా మూడు విషయాలు, ఇవే సేమ్ కాంపోనెంట్స్ అవసరము. మరి మొట్టమొదటి డైట్. మనస్సు యొక్క డైట్ ఏంటి? మనస్సు యొక్క ఆహారము ఆలోచనలు. ఒకవేళ సాత్వికమైనటువంటి ఆలోచనలు, ప్రజెంట్లో ఉండేటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు, దుఃఖ పెట్టకుండా దుఃఖపడకుండా ఉండేటువంటి ఆలోచనలు చేసామనుకోండి మనస్సు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ భోజనం నిన్నటిదో లేదో మొన్నటిదో ఎప్పటిదో తిన్నామని అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అది కుళ్ళిపోయి దాని యొక్క ఏదైతే పోషకాహారం ఉండాలో అలాంటిది లేకుండా పోతుంది. అలాగే మనస్సు కూడా నిన్నటి గురించి, మొన్నటి గురించి మాట్లాడింది, లేదో ఆలోచిస్తూ ఉంది, ఆ విషయాలన్నిటిని లోపల పెట్టుకుని ఉన్నాము అంటే మనస్సు కూడా భారీగా అయిపోతుంది, దాంతో రోగగ్రస్తంగా అవుతుంది. రెండోది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ మనస్సుకి ఏంటి? మనం కొన్ని ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాము, ట్రాఫిక్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్, మనస్సుని వీటన్నిటి నుంచి డిటాచ్ చేయడము. ఒక నిమిషం స్వయం యొక్క పని ఏంటి, నా లక్ష్యం ఏంటి, నేను ఎటువైపు వెళ్తున్నాను అనేటువంటి నావిగేషన్ చేసినట్లయితే మనస్సు మళ్ళీ స్థిరంగా తయారవుతుంది. సో మనస్సుకి ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా చాలా అవసరము. అంటే చెడు విషయాల్లో గతంలోకి వెళ్ళి మళ్ళీ వర్తమానంలోకి రావడము, పాస్ట్ ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్, ఇలా మనస్సు అనేటువంటిది చెడు ఎక్సర్సైజ్ చేస్తుంది. చెడు విషయాలనే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే మనస్సు యొక్క ఎక్సర్సైజ్ ఏంటి అంటే మంచి వాటిల గురించి ఆలోచించటము, మంచి విషయాలు ఏవైతే మీరు చేశారో అలాంటి వాటిని గుర్తు చేసుకోవడము, మరియు మీకు లభించినటువంటి ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ మనం గుర్తు చేసుకున్నామనుకోండి మనస్సు అనేటువంటిది హెల్దీగా తయారవుతుంది. మూడోది నిద్ర. నిద్రపోయినప్పుడు మనము ఏమవుతోంది, మనం డిటాచ్ అయిపోతూ ఉన్నాము. ఏవైతే చుట్టూ జరుగుతూ ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, నా పేరు కానీ, నా పొజిషన్ కానీ, లేదు నా యొక్క బిలాంగింగ్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి నేను డిటాచ్ అయిపోతున్నాను. అలాగే మనస్సుని కూడా మధ్య మధ్యలో మెడిటేషన్ ద్వారా ఎప్పుడైతే డిటాచ్ చేస్తామో, ఇప్పుడు నాకున్నటువంటి పేరు, లేదు నా జాబ్, నా రెస్పాన్సిబిలిటీస్, వీటన్నిటి నుంచి డిటాచ్ అయినట్లయితే మనస్సుకి ప్రశాంతత అనేటువంటిది కలుగుతుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనస్సుతో కూడా ఈ మూడు విషయాల్ని ఫాలో చేసి మానసిక ఆనందాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మనం పొందుతాము. ఓం శాంతి.